దాన్ని ఎట్ట తీసేయాలి నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను. ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను, కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను. ఏంటి ఆ నెట్వర్క్? ఏంటి భయంకరమైన నెట్వర్క్? ఎక్కడొస్తాడు, ఎవడు తెస్తాడు, ఎవడమ్ముతాడు ఎవడికి తెలియదు. ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తులో సుడిగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని చూస్తే బాధ, ఆవేదన. కానీ వాట్ కెన్ వి డూ? అంత ఈజీగా ఉండదు. సరే లిక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను, దాన్ని కూడా సమర్థించుకుంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే. ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఏంటో ఎవడిచ్చాడే మీకు అధికారం మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి? దెర్ ఈజ్ అ నేషనల్ బ్రాండ్స్, దెర్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, దెర్ ఆర్ అ కంపెనీస్ ఓవర్ ఎ డికేడ్స్ సెంచురీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్. ఉండ తీసుకొస్తావు, ఏదో బ్రాండ్ పెడతావు, ఏదో చేస్తావు, కలుపుతావు, అంటే మొలాసెస్ కలిపేసి ఇచ్చేస్తే లిక్కర్ అయిపోతుందా? దానికి స్టాండర్డ్స్ లేవా? చాలా దారుణం, అంటే లెక్కలేనితనం అన్నమాట. మేము ఏమైనా చేస్తాం, అడిగితే ఎదురుదాడి చేస్తాం, పేపర్లో రాయిపిస్తాం, లేకుంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం, మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం. ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లాంటివి అన్నీ? ఓకే, రాజకీయాలు డిఫరెంట్. యు మే లైక్ మై ఐడియాస్, మై ఐడియాలజీ, యు మే నాట్ లైక్, బట్ దెర్ ఈజ్ ఎ పాలసీ, దెర్ ఈజ్ సమ్ ఎథిక్స్. మినిమం ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి? సో దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్. ఐఎమ్ ఇన్హెరిటెడ్ విత్ పెయిన్ఫుల్ పెయిన్ సఫరింగ్ ఐఎమ్ టెలింగ్ యూ. ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఏం చేయాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుందని చెప్పి కూడా బాధ. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి, మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు. ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని, నీరు మీరు, జన్మభూమి, శ్రమదానం, ప్రజల బతుకు పాలన, లేకపోతే ఆకస్మిక తనిఖీలు, ఇవన్నీ నా ప్రోగ్రామ్స్. ఇప్పుడేంటి కామ పార్టీలు, ఏంటి వీళ్ళ గురించి మాట్లాడు? కెన్ యూ ఇమాజిన్? అసహ్యం అనిపించలేదా? వాళ్ళు మాట్లాడే మాటలు, మొన్నటి వరకు బూతులు, ఇప్పుడు బూతులు లేవనుకోండి, ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి. విన్నామా పోనీ, 5 ఏళ్ళు ఎన్ని బూతులండి, ఎన్ని మాట్లాడండి, ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నావు ఆ బూతులు? చేత కదా, మనకు నోరులు లేవా? ఎందుకు మాట్లాడలేదు? కెన్ యూ వాంట్ సీ దట్ డిఫరెన్స్? హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా? ఒకప్పుడు బయట పోతే మీరంతా నా ఇంటికాడ వచ్చి కాపలా కాసేవాళ్లే కదా, ఎక్కడన్నా రానిచ్చారండి? విశాఖపట్నం పోతే రానియరు, తిరుపతి పోతే దిగనేయరు, ఇంటికాడ నుంచి బయట రానియరు. కెన్ యూ ఇమాజిన్? గేటుకు తాళ్లు కడతారు, ఇక్కడికి వస్తే అమరావతికి వస్తే తాళ్లతో కర్రలతో చెప్పులతో వేస్తే ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లుస్తోంది, చైతన్యం పెరిగిపోయింది. అరే డీజీ మాట్లాడతాడు? ఇవన్నీ మనం చూసిన అరాచకాలు, మీడియా పైన దాడులు, వలలు పెట్టడం, పైన డ్రోన్స్ వేయడం, ఆడబిడ్డలుంటే ఆడబిడ్డలు బాత్రూముల్లో ఉంటే డ్రోన్స్ ఎగరేయడం, పైశాచిక ఆనందం కాకపోతే పిచ్చతనాలు కాకపోతే ఏంటి ఇవన్నీ తలుచుకుంటే ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం అయింది మీకు? అన్నాయి, కానీ మీరు మరిచిపోతే ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తారు, కానీ జ్ఞాపకం చేయకపోతే ఈ భూతవాట ఉంటుంది. ఇప్పుడు మీకు మస్కిటోస్ ఉంటాయి, ఒక సీజన్లో మస్కిటోస్ సైలెంట్ అయిపోతాయి, ఆ సీజన్ వస్తే జుమ్మని వస్తాయి, మల్టిపుల్ లావాకి వెళ్ళిపోతాయి. అది వెళ్ళిపోయి మళ్ళీ కరెక్ట్గా మీరు ఆ సీజన్ వస్తే మళ్ళీ ఓవర్ నైట్ పుట్టగొడుగులు మారిగా ఉన్నాయి. కొన్ని చలి ఇవి ఉంటాయి, అవి ఏమంటారు మన పల్లెటూరులలో, చలివెందులేదో అంటారు ఒక ఈగలు, అవి ఒక సీజన్లోనే వస్తాయి, ఒక్క వర్షం పడినప్పుడు వస్తాయి ఉసుర్లు. ఆ ఉసుర్లు అట్లా వస్తాయి, అవి కొన్ని రాయలసీమలో అయితే చాలా మంది అవి తీసుకొని తింటారు, బాగా ఉప్పు ఫ్రై చేస్తారు, ఫ్రై చేసి బాగా ఉప్పు అవన్నీ చాలా బాగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా అట్లా వస్తాయి.
కొన్ని దిక్కడ పుట్ట ఒడుగులు వస్తాయి. ఎగ్జాక్ట్ గా ఒక సీజన్ లో ఆ మట్టిలో పుట్టుకొస్తాయి. అంతవరకు మామూలు పుట్టాయి. అట్లా వీళ్ళు పెట్టుకోవాలి సార్. మామూలు వాళ్ళు కాదు సార్. అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టి పరిపాలన పరంగా చాలా బలంగా ముందుకెళ్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్టుల విషయంలో మీ క్యాడర్ చాలా ఎదురు చూస్తా ఉంది. స్వీట్ న్యూస్ ఎప్పుడు? అది కూడా చేస్తున్నాం, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టాలి. అది కూడా లేట్ కాకూడదు. నాకు వచ్చిన సవాళ్ళు ఏంటంటే, మీ మారిగానే నాకు కూడా 24 గంటల టైం, మా పార్టీ వాళ్ళకు కూడా 24 గంటల టైం. ఇప్పటికి 70 రోజులు 80 రోజులు అయిపోయింది. 70 రోజులైందా 75 రోజులైందా 75 రోజులు అయింది. ఇంకొక 25 రోజుల్లో 100 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ 100 రోజుల లోపల మీరు చెప్పిన కార్యక్రమం కూడా వర్కౌట్ చేస్తున్నా. ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నా. మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా నందిరుతారు. వేరే చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పాను, నేను అధ్యయనం చేస్తాను, మీ పర్ఫార్మెన్స్ అప్రైజ్ చేస్తాను, మీకు పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా, నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా. మళ్ళీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి. ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేసేవాడిని, ఇప్పుడు కోయలేషన్ ధర్మంలో అందరితో కూడా మాట్లాడుకొని, వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, వీ హ్యావ్ టు క్యారీ ఎవ్రీబడి విత్ అస్, ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్.